గద్వాల జిల్లా అలంపూర్లో అధికార బిఆర్ఎస్ ను అంతర్గత కుమ్ములాటలు కుదిపేస్తున్నాయి. పట్టుబట్టి మరి అబ్రహం టికెట్ లాగేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాలకు తోడు సీనియర్ నేత మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీలో చేరడం సంపత్ కుమార్ విజయానికి కలిసి రానుంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇంకా ఎన్నాళ్ళు చల్ల వెంకటరామరెడ్డి కాకపురితమైన ధోరణితో రాజకీయాలు చేస్తారని గులాబీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. అటు ఓటర్లు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గం అలంపూర్లో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అలంపూర్ బీఆర్ఎస్ లో ఆగమాగం. ఎస్సీ నియోజకవర్గంలో పెత్తనంపై ఫైర్. కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కావడం అక్కడి ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. గతంలో ఇక్కడ గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కు బీఆర్ఎస్ అధిష్టానం బీఫామ్ ఇవ్వకుండా మొండి చేయి చూపింది. ఎమ్మెల్సీ చొల్లా వెంకట్రామిరెడ్డి తన అనుచరుడు విజయుడికి బీఫామ్ తెచ్చుకొని మరోసారి నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అప్పటి వరకు అబ్రహం లేదంటే తన కొడుకుకు అవకాశం వస్తుందనుకున్న మందా జగన్నాథం గులాబీ పార్టీలో ఇమడలేక ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తెచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సంపత్ కుమార్ అలంపూర్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి చల్లా వెంకట్రామిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టడం ఖాయమనే చర్చ జరుగుతోంది. సీనియర్ నేత మందా జగన్నాథంతో కలిసి రాజకీయ ఎత్తుగడలు సిద్ధం చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. అలంపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా శాసించేది చల్లా వెంకటరామిరెడ్డి అనే టాక్ బలంగా నాటుకుపోయింది. ఆయన సపోర్ట్ ఉంటేనే ఎమ్మెల్యేగా గెలుస్తారన్నది నియోజకవర్గ ప్రజల భావన. కానీ ప్రస్తుతం అక్కడ ఓటర్లు విలక్షణమైన తీర్పుకు సిద్ధమయ్యారు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో చల్లా రాజకీయాలు ఎందుకని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అబ్రహంకు బీఫామ్ దక్కకుండా చేసిన కుట్రలపైన స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ పరిణామాలను అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటోంది. దళితులను గులాబీ పార్టీ అణచివేస్తుందని జనంలోకి బలంగా తీసుకెళ్తుంది. అందుబాటులో ఉండే తనను గెలిపించాలని సంపత్ కుమార్ ప్రచారం ముమ్మరం చేశారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడికి ప్రచారంలో నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేకు బీఫామ్ దక్కకుండా చేసిన చల్లా తీరుపై అబ్రహం వర్గం నాయకులంతా పార్టీ మారారు. కొంతమంది గులాబీ పార్టీలో కొనసాగుతున్నారు. కొందరు బీఆర్ఎస్ లో ఉండే విజయుడి ఓటమికి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రజా గర్జన సభ తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద ఎత్తున చేరికలతో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, 34 గ్రామాల ఎంపీటీసీలు, 16 గ్రామాల సర్పంచులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాల్మీకి సంఘం నాయకులు 500కు పైగా వాహనాల్లో వెళ్లి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ మరింత పుంజుకుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టో కంటే కాంగ్రెస్ ఇస్తున్న 6 గ్యారంటీలను జనం అత్యధికంగా విశ్వసిస్తుండటం సంపత్ గెలుపు నల్లేరుపై నడికే అనే టాక్ నడుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో అగ్రకులాల ఆధిపత్యం వల్లే తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని ఎమ్మెల్యే అబ్రహం చేసిన వ్యాఖ్యలు స్థానికులను ఆలోచనలో పడేశాయి. అధికార పార్టీకి ఈసారి తగిన గుణపాఠం చెబుతామని ఓటర్లు పట్టుదలగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.